ప్రైజ్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మను ప్రేమతో జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్న విషయాలు సామెతల గ్రంథము 12:3 చూసినట్లయితే, భక్తిహీనత వలన ఎవరనూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. భక్తిహీనత వలన ఎవ్వరూ స్థిరపరచబడరంట. అంటే భక్తిహీనత అది కలగడానికి చాలా చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణాల వలన వాళ్ళు భక్తిహీనతలోనికి వెళుతూ ఉంటారు. కొంతమంది అయితే బోరు కొట్టి భక్తిహీనతలోకి వెళ్ళిపోతూ ఉంటారంట. కొంతమంది అసహనముతో, సహనము లేక భక్తిహీనతలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. చేతికి అంటే పనిలేని చేతులు అపవాది యొక్క వర్క్షాప్స్ అంట. పనిలేని చేతులు సైతాని యొక్క వర్క్షాపులు. అంటే పని లేకపోతే మన బుర్ర వేరేగా పనిచేస్తూ ఉంటుంది. పనిలో ఉంటే చక్కగా పనిలో నిమగ్నం అయిపోతూ ఉంటాము. మన చేతికి పని లేకపోతే అది డెవిల్ వర్క్షాప్ లాగా పనిచేస్తుంది. అది భక్తిహీనతలోనికి దించుతూ ఉంటుంది. అట్టి భక్తిహీనత వలన ఎవ్వరూ కూడా స్థిరపరచబడరంట. ఎవ్వరు స్థిరపరచబడరు. అస్థిరత్వం ఎక్కువైపోతూ ఉంటుంది. భక్తిహీనత మన జీవితాలను పాడు చేస్తూ ఉంటుంది. స్థిరత్వం లేని పరిస్థితికి తీసుకుని వస్తూ ఉంటుంది. మరి నీతిమంతుల యొక్క వేరు కదలదు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. మనం నీతిమంతులుగా జీవిస్తే మన వేరు ఉండే కొలది లోతులోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది నీతిమంతుల యొక్క వేరు వర్ధిల్లుతూ ఉంటుంది. అది ఎటువంటి పరిస్థితులు వచ్చినా నీతిమంతుల యొక్క వేరు కదలదంట. ఎలాంటి గాలి తుఫానులు వచ్చినా వారు లోతుకి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి వారు కదలచబడరు. భక్తిహీనతము స్థిరత్వం లేకుండా చేస్తూ ఉంది. నీతిమంతత్వము వాళ్ళు ఎలాంటి పరిస్థితి వచ్చినా కదలని పరిస్థితి అక్కడ ఏర్పడుతూ ఉంది. కాబట్టి దేన్ని మనం కోరుకుంటూ ఉన్నాం? భక్తిహీనత నీత భక్తిహీనత మనల్ని కంప్లీట్గా పాడు చేస్తుంది. నీతి ఒక ఉన్నతమైన ఒక ఆధిక్యతనిస్తుంది. నీతి ఒక గుర్తింపునిస్తూ ఉంటుంది వ్యక్తికి. భక్తిహీనత వాళ్ళు భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతారు. అబ్బా ఎప్పుడు వదులుతాడా అన్నట్టుగా భక్తిహీనుని యొక్క పరిస్థితి ఉంటుంది. నీతిమంతుల యొక్క పరిస్థితి ఇంకా తను మాట్లాడితే బాగుండు, ఇంకా కొంతసేపు ఉంటే బాగుండు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు కదల్చబడని పరిస్థితి. ఈరోజున దేవుని బిడ్డలుగా ఆయన మనల్ని భక్తిహీనతలో ఉండాలని కోరట్లేదు. మనలను నీతిమంతులుగా ఆయన ఉంచాడు అంటే స్థిరపరచబడుటకే. అదే గొప్ప ఆశీర్వాదం. అట్టి ఆశీర్వాదము దేవుడు మీకు అనుగ్రహించునుగాక. స్థిరమైన వారిగా మీరు ఉందురుగాక. ఆయన నామము మీ ద్వారా హెచ్చింపబడునుగాక, ఘనపరచబడునుగాక. దేవుని యొక్క కార్యాలు మీ జీవితంలో నెరవేర్చబడునుగాక. థ్యాంక్ యూ డాడీ, నీకే మా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వీరి పైన మీ మెండైన ఆశీర్వాదాలు ఉంచారు. వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె వారు ఉండునట్లుగా నాయన వారిని మీరు స్థిరపరుస్తున్నందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నాయన సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే మేము అర్పించుకుంటూ ఉన్నాం. మీ కార్యాలు వీరి పట్ల మీరు జరిగిస్తూ ఉన్నందుకు నీతిమంతులుగా వారు వేరు కదలని పరిస్థితి
వారు స్థిరపరచబడే పరిస్థితిని మీరు వారికి అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకే మా నిండి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ డాడీ. నాయన, ఎవరు ఏ అవసరతలు ఉన్నారో వారి అవసరతలు తీర్చి ఆయుర ఆరోగ్యాలతో నింపి నీ కరుణాహస్తం బిడలకు తోడుగా ఉంచి మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీరు దేవుని యొక్క వర్క్షాప్గా ఉండాలి, కానీ డెవిల్ వర్క్షాప్గా మీరు ఉండకూడదు. అట్టి విధంగా దేవుని కృప మీకు, మీ కుటుంబములకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.